దాని గురించి ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటంటే గేమ్ నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత విపరీతమైన కాన్ఫిడెన్స్ కొద్ది, కోట్ల మంది అభిమానులు నా వెనుకున్నారనే ఉద్దేశం కొద్ది ఏది పడితే అది చెప్పారని ఒక విమర్శ. ఓకే, నెంబర్ వన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందండి. ఓకే, బిగ్ బాస్ ఇన్ని సీజన్లు జరిగాయి, ఇన్ని లాంగ్వేజెస్లో గేమ్ జరిగింది, కౌశల్కి పిఎంఓ నుంచి ఫోన్ రావడం ఏంటి అని సోషల్ మీడియాలో వైరల్. ఓకే, దానికి కౌంటర్గా కౌశల్ ఆర్మీ పేరుతో క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరిని తిట్టడం. సో ఈ గేమ్ నడిచినంతకాలం పార్టిసిపెంట్స్ని తిట్టడం వరకు ఓకే, గేమ్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత పిఎంఓ నుంచి కాల్ వచ్చిందా అని అనుమానం వ్యక్తం చేసిన వాళ్ళని కూడా కౌశల్ ఆర్మీ టార్గెట్ చేయడం అంటే ఒక రకంగా సోషల్ మీడియాలో ఇంకా మీకు ఆపోజిట్గా ఎవరు మాట్లాడకూడదనే స్థాయిలో తీసుకెళ్ళిన ఒక విమర్శ ఉంది. ఓకే, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని మీరు అన్నారు, ఒకసారి చూద్దాం. ఒకసారి కౌశల్ బయట ప్లే చేయండి, పిఎంఓ నుంచి కాల్ వచ్చిందని. I got a call from PM office, PM gar office nunchandi. Congratulate chestu akka nunchi oka vyakti phone cheyadam jarigindi. So appude shooting lo unna valla ma father etti, ma father kuda vallato maatladam jarigindi, thanks cheppadam jarigindi. Yes, Kaushal ji, PM nunchi phone vachinda ante first of all big boss nunchi bayateku vachin tarvata naku basic ga inta fan following undani house lo unnappudu naku teliyadu, endukante we are house arrested for 113 days. సో బయటకు వచ్చిన తర్వాత నేను గేట్లోంచి అన్నపూర్ణ స్టూడియోస్ బయటకు వచ్చిన తర్వాత కొన్ని వందల మంది జనం నా కార్ ఆపి, కౌశల్ అన్న బయటకు రా జిందాబా జై కౌశల్ ఆర్మీ అన్నప్పుడు దెన్ ఐ కమ్ టు నో వాట్ ఈస్ కౌశల్ ఆర్మీ. అప్పుడు బయటకు రావడం జరిగింది, వాళ్ళందరినీ విష్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇంటికి వెళ్ళేంత వరకు కొన్ని వందల మంది నా కార్ వెనకాల ఫాలో అయ్యారు. ఇంట్లో నైట్ నుంచి మార్నింగ్ వరకు అందరినీ కలుసుకోవడం జరిగింది, సెల్ఫీస్ ఇవ్వడం జరిగింది. సో ఒక కౌశల్ ఆర్మీ ఇంత హ్యూజా, ఇంత స్ట్రాంగ్ అనేది బయటకు వచ్చింది తెలిసింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. సో నా ఆర్మీ గురించి అప్పుడు చూసిన వీడియోలు ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ ఐ ఫెల్ట్ సో ఇమోషనల్ ఆల్సో. సో అక్కడ నుంచి సెప్టెంబర్ 30 బయటకు వస్తే అక్టోబర్ 2 నేను షూటింగ్లో ఉన్నప్పుడు పిఎం గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తున్నప్పుడు నేను షార్ట్లో ఉన్నప్పుడు మా ఫాదర్ లిఫ్ట్ చేశారు. ఒక అతను ఫోన్ చేసి నేను పిఎం గారు ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను కౌశల్ గారిని కంగ్రాచులేట్ చేయడానికి, సో ఉన్నారంటే షార్ట్లో ఉన్నారండి ఫోన్ చేపిస్తాను అన్నారు. సో తర్వాత నేను ఒక నెక్స్ట్ డే ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అతను కూడా బిగ్ బాస్ ఫాలో అవడం జరిగింది, నేను ఆడిన విధానం నచ్చడం జరిగింది, కంగ్రాచులేటం జరిగింది. సో హీ ఈజ్ కాల్ ఫ్రమ్ పిఎం ఆఫీస్. నేను బయటకు వచ్చిన తర్వాత ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ పిఎం ఆఫీస్. మీరు అన్నారు కదా పిఎంఓ నుంచి ఫోన్ వచ్చిందని, ఇట్స్ నేను పిఎం గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అన్నది, పిఎంఓ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సో 100% వచ్చింది నా, ఎందుకంటే మనకి ఏదైనా జరిగితే మన ఒక ఫ్యామిలీకి షేర్ చేసుకోవడం మనకు అలవాటు. సో నా కొత్త ఫ్యామిలీ అయిన కౌశల్ ఆర్మీకి నాకు ఏది జరిగినా షేర్ చేసుకోవడం నాకు అలవాటు కాబట్టి నాకు ఇలా కాల్ వచ్చిందని చెప్తాను ఇప్పుడు కూడా చెప్తున్నాను. పిఎంఓ నుంచి అంటే పిఎంఓ క్లైమింగ్ వేరు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మీకు కాల్ చేసింది అంటే అఫీషియల్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కాల్ చేసిందని. పిఎంఓలో పనిచేసే వ్యక్తులు ఫోన్ చేయడం, పర్సనల్గా వాళ్ళు ఫాలో అవడం అది వేరు. ఆ ఫోన్ కాల్ నేను ఎత్తలేదు సార్, మా ఫాదర్ ఎత్తారు. తను నాకు ఎలా కమ్యూనికేట్ చేశారో మా ఫాదర్, నేను అది చెప్పడం జరిగింది. పిఎం గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఆ ఫోన్ అతను ఎత్తడం జరిగింది, నాకు చెప్పడం జరిగింది. నేను పిఎంఓ నుంచి చంద్రమోహన్ గారు. చంద్రమోహన్, నేను కాల్ కనెక్ట్ చేయనా? చేయండి. పిఎంఓలో వర్క్ చేస్తారైనా? హీఈస్ ప్రతీక్ దోషి గారికి హీఈస్ అసిస్టెంట్ అనమాట. అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో పిఆర్ఓగా పనిచేసే ప్రదీప్ జోషికి అసిస్టెంట్? ఎస్. యా, ఐ విల్ టాక్ టు హిమ్. యా ప్లీజ్. యా, పిసిఆర్ పిఎంఓలో పనిచేస్తున్న ప్రదీప్ జోషికి అసిస్టెంట్గా ఉన్న చంద్రమోహన్ గారి నెంబర్ మీకు మెసేజ్ చేశా, కౌశల్ నాకు ఇచ్చిన నెంబరు, కాల్ చేయండి. యా, చంద్రమోహన్ గారు లైన్లో ఉన్నారా? గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్ చంద్రమోహన్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. నేను మూర్తి మాట్లాడుతున్నా టీ5 స్టూడియో నుంచి. కౌశల్ కూడా ఉన్నారు నాతో పాటు, బిగ్ బాస్ కౌశల్. హలో బ్రదర్, నమస్తే. బాగున్నారా? బాగున్నాను సార్. చర్చ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని కౌశల్ పదే పదే అందరి దగ్గర టీవీల ముందు అనౌన్స్ చేసుకున్నారు, ప్రగల్భాలు పలికారు అని వార్త. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి సంబంధించి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అప్లికేషన్ కూడా పెట్టారు, 9/11/2018. సౌత్ బ్లాక్, న్యూఢిల్లీ, మీకు తెలిసే ఉంటుంది అది. చెప్పండి చెప్పండి. రిఫరెన్స్ ఈజ్ ఇన్వైటెడ్ టు యువర్ అప్లికేషన్ 54760 డేటెడ్ 10/10/2018 ఆన్ ది సబ్జెక్ట్ మెన్షన్డ్ అబౌవ్. రెస్పాన్స్ టు యువర్ రిక్వెస్ట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ పేజ్ 1.
డీటెయిల్స్ ఆఫ్ ది ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ అండర్ ది ఆర్టీఐ యాక్ట్ 2005 బ్లా 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 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ శ్రీ సయ్యద్ ఏక్రామ్ రిజ్వీ డైరెక్టర్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ సౌత్ బ్లాక్స్ న్యూఢిల్లీ. వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏంటంటే ఇన్ఫర్మేషన్ సార్ట్ స్టార్ మా బిగ్ బాస్ 2 తెలుగు టైటిల్ విన్నర్ మిస్టర్ కౌశల్ మందా హ్యాస్ క్లైమ్డ్ దట్ హీ హ్యాస్ రిసీవ్డ్ ఏ టెలిఫోన్ కాల్ ఫ్రమ్ పిఎంఓ కన్వేయింగ్ కంగ్రాచులేషన్ ఆన్ హిజ్ విన్నింగ్ ది టైటిల్ ఆఫ్ బిగ్ బాస్ 2 తెలుగు డ్యూరింగ్ ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ 2018. ఇన్ వ్యూ ఆఫ్ ది క్లైమ్ బై మిస్టర్ కౌశల్ మందా పిఎంఓ ఇస్ రిక్వెస్టెడ్ టు కైండ్లీ కన్ఫర్మ్ వెదర్ పిఎం ఆర్ పిఎంఓ యాజ్ అఫీషియల్లీ కన్వేడ్ కంగ్రాచులేటరీ మెసేజ్ టు మిస్టర్ కౌశల్ మందా on his winning Big Boss 2 Telugu title. The show was concluded on 30th September 2018. Response from PMO. No such message was conveyed. ఇది వచ్చింది. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఎలాంటి సందేశము మేము ఇవ్వలేదు అని చెప్పి ఆర్టీఐ ప్రకారం వచ్చింది. సో మీరు పిఎంఓ నుంచి ఫోన్ చేశారా ఏమంటారు? హలో, ఐ నీడ్ టు క్లారిఫై వన్ థింగ్ హియర్ ప్లీజ్. ఫస్ట్ వన్, మీరు పిఎంఓ ఆఫీస్ గురించి ఐడియా ఉంటే ప్రతీక్ దోషి ఇస్ ఓఎస్డి రీసెర్చ్ అండ్ స్ట్రాటజీ డివిజన్ హెడ్. Yes, I am a సెఫాలజిస్ట్. హలో, yes yes చంద్రమోహన్ గారు, క్యారీ ఆన్. ఐ ఆమ్ ఎన్ ఇండిపెండెంట్ సెఫాలజిస్ట్ అండి. ఓకే, 2009 నుంచి నాకు మోడీ ఆఫీస్ తోటి పరిచయాలు ఉన్నాయి. ఓకే, అంటే ఆయన పిఎం కాకముందు నుంచి కూడా సీఎం గా ఉన్నప్పటి నుంచి కూడా. Yes yes yes. మీరు సెఫాలజిస్ట్ చంద్రమోహన్ గారు, మీరు నాకు తెలుసు వ్యక్తిగతంగా. యా, ఇండిపెండెంట్ సెఫాలజిస్ట్ నేను. సో ఈ బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను మొదట్లో చూసేవాడిని కాదు. ఓకే, ఆ తర్వాత ఈ సోషల్ మీడియా రీసెర్చ్ అని ఒకటి ఉంటది. సో దీన్ని చూస్తున్నప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కౌశల్ గారికి నేను అభిమాని అయ్యాను. ఓకే, అతని యొక్క ఇండిపెండెంట్ బెంట్ ఆఫ్ మైండ్, క్లారిటీ ఆఫ్ థాట్, క్లియారిటీ ఆఫ్ ప్రజెంటేషన్, ఓకే, ఈ మూడు అంశాల మీద నేను ఆయనకు అభిమాని అయ్యాను. విన్ అయిన తర్వాత సెప్టెంబర్ 30 తర్వాత నేను ఫస్ట్ రోజు కాల్ చేయలేదు, అక్టోబర్ 2 కాల్ చేశాను ఆయన. ఓకే, ఒక నెంబర్ తీసుకొని వాళ్ళ ఫాదర్ అనుకుంటా, ఇతను లైన్లోకి రాలేదు, వాళ్ళ ఫాదర్కి చెప్పాను అనమాట. ఏమని చెప్పానంటే, చూడండి ఇప్పుడు ఈ విజయం వచ్చిన తర్వాత ఈ విజయాన్ని సమాజానికి ఉపయోగపడాలి, దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను పిఎం దగ్గరికి కలిసి తీసుకెళ్తానని చెప్పాను. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఐ కన్వేడ్. నేనేమన్నానంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి అఫీషియల్ గా మీరు మాట్లాడారా, చంద్రమోహన్ అని వ్యక్తిగతంగా కాల్ చేశారు? నేను వ్యక్తిగతంగా కాల్ చేశాను. ఓకే, ఎందుకంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం అడిగితే పిఎంఓ అలాంటిది అఫీషియల్ గా అసలు కౌశల్ మందాకి మాట్లాడలేదని చెప్పారు. మేబీ ఐ డోంట్ నో. నేను వ్యక్తిగతంగా కలిశాను, వ్యక్తిగతంగా అతన్ని పిఎం దగ్గరికి తీసుకెళ్లారని అనుకున్నాను. మీరు అనుకున్నారు, బట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అయితే అఫీషియల్ గా కౌశల్ మందాకి కాల్ చేయలేదు, వ్యక్తిగతంగా చంద్రమోహన్ గా మీరు కాల్ చేశారు. దట్ ఐ డోంట్ నో వెదర్ కాల్ ఆర్ నాట్. ఓకే, సో నేనేమన్నానంటే కౌశల్ మందా పిఎంఓ నుంచి కాల్ వచ్చిందని క్లెయిమ్ చేసుకున్నారు. సో మీరు పిఎంఓ నుంచి కాల్ చేసినట్టు కాదు, చంద్రమోహన్ గా కాల్ చేసినట్టు, రైట్? రెండు, మీరు పిఎం దగ్గరికి తీసుకెళ్తా అని మీరు క్లెయిమ్ చేసుకున్నారు, మీరు పిఎంఓలో వర్క్ చేస్తున్నారా లేదా అనేది క్లారిటీ కావాలి. కాదండి, ఇప్పుడు ఎలక్షన్స్ 2039 తర్వాత దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వాలంటీర్స్ హూ వర్క్ ఫర్ మోదీ, దట్ ఈస్ అండర్ కాగ్, సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నమెంట్. I was also associated with that. నేనేమంటానంటే ప్రశాంత్ కిషోర్ టీమ్ చాలా కాలం పనిచేసింది, సో అందులో చాలా కొన్ని వందల మంది ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ సీఎం గా గుజరాత్ లో ఉన్నప్పుడు కూడా ప్రశాంత్ కిషోర్ టీమ్ వర్క్ చేసింది సెఫాలజిస్టులు. ఆ వందల మందిలో మీరు ఒకరు. మీరు పిఎంఓ నుంచి కాల్ చేస్తున్నానుగానే కౌశల్ పిఎంఓ నుంచి కాల్ వచ్చిందనగానే సోషల్ మీడియా మొత్తం కౌశల్ వెంట పడింది. ఇప్పుడు దానికి సంబంధించి ఆర్టీఓ నుంచి పిఎంఓ నుంచి అఫీషియల్ గా వచ్చింది కూడా సర్క్యులేట్ అవుతుంది, మేము అలాంటి మెసేజ్ ఏమి ఇవ్వలేదు అని. మీరు వ్యక్తిగతంగా చంద్రమోహన్ కాల్ చేశారు పిఎంఓ నుంచి, మీరు క్లెయిమ్ చేయడం తప్పు కదా. నేను చెప్పలేదండి, వాళ్ళ ఫాదర్ కి నేనేం చెప్పానంటే ఇతన్ని కౌశల్ గారిని పిఎం దగ్గరికి తీసుకెళ్తానని చెప్పాను. అది కూడా ఎందుకు చెప్పానంటే ఇతని వల్ల సమాజానికి ఎక్కువ ఉపయోగం జరుగుతుందని చెప్పాను నేను. అయితే ఆ తర్వాత ఆయన వాళ్ళ ఫాదర్, నేను 2-3 times కాల్ చేశాను వాళ్ళ ఫాదర్ గారికి. ఓకే, అంటే ఆయన ఇమీడియట్ గా కన్వే చేసిన చేయనట్టుంది. తర్వాత నాకు ఆఫ్టర్ 7 days ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ కౌశల్ గారు. ఓకే, అదండి, నేను మళ్ళీ ఆయన క్లారిఫై చేసిన తర్వాత దెన్ అగైన్ ఐ థింక్. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో కౌశల్ ఎలా వినేయారో మీకు తెలుసు, సోషల్ మీడియా ద్వారా కొన్ని
అనేక మంది ఓట్లు వేయడం ద్వారా ప్రతిరోజు నామినేట్ అయితే అతను కంటిన్యూ అయ్యేలాగా ఓట్లు వేయడం ద్వారా గెలిచారు. అవును. సో ఒక రకంగా మాట్లాడితే సోషల్ మీడియాలో వార్ జరిగింది పార్టిసిపెంట్స్ మధ్య. సింపుల్గా పిఎంఓ నుంచి కాల్ వచ్చిందని క్లెయిమ్ చేయగానే ఆర్టీఓ ప్రకారం అప్లై చేశారు. ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. కాదు, ఒక నిమిషం బ్రదర్. పిఎంఓ నుంచి కాల్ రాలేదని తెలియగానే కౌశల్ ఏమవుతారు? మీరు అభిమానించిన కౌశల్ ఇప్పుడు కౌశల్ రాంగ్ క్లెయిమ్ చేసుకున్నారా, చంద్రమోహన్ రాంగ్ క్లెయిమ్ చేశారా? ఇక్కడ రాంగ్ క్లెయిమ్ కాదు, మిస్కమ్యూనికేషన్ అంట నేను. మిస్కమ్యూనికేషన్ ఫ్రమ్ కౌశల్ ఫాదర్ టు కౌశల్. ఎందుకంటే ఫస్ట్ బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రముఖ ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ తన ఫేస్బుక్ ద్వారా ఇది పోస్ట్ చేశారు. కౌశల్ బిగ్ బాసా బిగ్ బోగసా, పిఎంఓ నుంచి కాల్ వచ్చిందన్నారు, పిఎంఓ ఏమో అలాంటి కాల్ మేము చేయలేదని మెసేజ్ పెట్టిందని ఫేస్బుక్ లో కత్తి మహేష్ మెసేజ్, అది బాగా వైరల్ అయింది. నేను మిమ్మల్ని ఒకటి అడుగుదలుచుకున్నా ప్లీజ్. కౌశల్ గా ఆయన మహేష్ కుమార్ అనే అతని వ్యక్తి ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ ఆధారంగా మీరు షో చేస్తున్నారా ఇప్పుడు? నేను అనేక రకాలుగా ఉన్న అన్ని అనుమానాల మీద షో చేస్తున్నా బ్రదర్. ఒకటి నాకు కొన్ని నేను మీకు కొన్ని చెప్పదలుచుకున్నా ప్లీజ్. ఆ టైటిల్ బిగ్ బాసా బిగ్ బోసా బోగసా అని పెట్టారు కదా. అవును. అది కరెక్ట్ కాదండి. ఏది కరెక్ట్ చెప్పండి. నేనేమన్నానంటే జర్నలిస్ట్ వీలో నేను పాతికేళ్ల నుంచి ఉన్నాను లేక చంద్రమోహన్ గారు, మీకు తెలుసు నాకు తెలుసు. జర్నలిస్ట్ విలువల గురించి నేనేమంటున్నానంటే బిగ్ బాస్ కౌశల్ విన్ అయినప్పుడు బిగ్ బాస్ అనే నేను పెట్టాను టైటిల్, ఓకే. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని చెప్పిన నేపథ్యంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఇట్ సెల్ఫ్ మేము కాల్ చేయలేదు అని ఆర్టీఓ ద్వారా మెసేజ్ ఇస్తే ఆర్టీఏ ద్వారా, అది బిగ్ బాస్ కాదు బిగ్ బోగస్ క్లెయిమ్ చేసుకుంటున్నాడని చర్చ జరిగినప్పుడు నేను వేరే వాళ్ళని పెట్టి బిగ్ బోగస్ అంటే తప్పు. నా ఎదురుగుండా కూర్చుని కౌశల్, ఓకే, కౌశల్ ను కూర్చోబెట్టి నేను క్లారిటీ అడుగుతున్నా. జర్నలిజం ఏం తప్పు చేశాను నేను? మిస్కమ్యూనికేషన్ అని చెప్తున్నా కదా. అదే సార్, ఇప్పుడు నేనేమున్నానంటే చంద్రమోహన్ కమింగ్ ఫ్రమ్ హార్స్ మౌత్ అంటారు, మీకు తెలియదు కాదు. నేరుగా మీ నుంచే వివరణ తీసుకుంటే కౌశల్ అభిమానులకు కూడా క్లారిటీ ఉంటుంది. నేను మీ నుంచి వివరణ తీసుకోకుండా కౌశల్ ఇక్కడ కూర్చోబెట్టకుండా కత్తి మహేష్ ను కూర్చోబెట్టి బిగ్ బోగస్ అంటే నేను జర్నలిజం విలువలకు పాత్రేసినట్టు. ఇప్పుడు నేను జర్నలిజం విలువలకి విపరీతంగా నీళ్లు పోసినట్టు, పాదు కట్టినట్టు, మొక్కలు మొలిపించినట్టు, ఓకే. మీ వెర్షన్ తీసుకోకుండా కౌశల్ వెర్షన్ తీసుకోకపోతే నేను తప్పు చేసినట్టు. మీ ఇద్దరు వెర్షన్ తీసుకుని లైవ్ లో నిజంగానే బిగ్ బాస్ లో 110 రోజులు గెలిచి కోట్లాది మంది అభిమానులతో ఓట్లు వేయించుకుని 15 మంది పార్టిసిపెంట్స్ కంటే ముందుగా గెలిచినటువంటి కౌశల్ని పక్కన కూర్చోబెట్టుకుని బిగ్ బోగస్ అని నేను అడుగుతున్నానంటే నాకెంత ధైర్యం ఉందో కనుక్కోండి, మీరు తెలుసుకోండి. ధైర్యం గురించి కాదు ఇక్కడ మ్యాటర్ బ్రదర్, మిస్కమ్యూనికేషన్ అంటున్నా నేను. మీరు అనే వరకు మాకు తెలియదు కదా, వ్యూయర్స్ కి తెలియదు కదా వాళ్ళ నాన్న తప్పు చెప్పారో మీరు తప్పు చెప్పారో. ఓకే. ఎందుకంటే మేము తీసుకునేది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అఫీషియల్ రికార్డ్స్. అఫీషియల్ రికార్డ్స్ అలాంటిది లేదు అని చెప్పారు. అవును. చెప్పినప్పుడు కూడా మీరు బిగ్ బోగస్ ఫోకస్ అంటే ఏంటంటే మీరు కౌశల్ గారి మీద బాగా దృష్టి పెట్టారు, అది అంతవరకు మంచిదే. ఇప్పుడు మీరు ఎవరైతే ఆర్టీఐ ద్వారా మీరు చేస్తున్నారో వాళ్ళకి ఇంకొక సూచన కూడా చేయండి ప్లీజ్. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకి రిలీజ్ చేసిన ఫండ్స్ సరిగా ఉపయోగిస్తున్నారా లేదా అనేది కూడా మీరు వాటి మీద కూడా ఆర్టీఐ వేపించండి. ఆర్టీఐ లో చాలా అడిగారండి, మీ ఆఫీస్ ఇవ్వనని చెప్తుంది. సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధరే ప్రైమ్ మినిస్టర్ విదేశాలకు వెళ్లిన నిధులు గురించి అడిగితే ఇవ్వనని చెప్తే తప్పన్నాడు ఆయన. సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టాల్సినటువంటి నిధుల్ని విదేశాలకు ప్రైమ్ మినిస్టర్ ఎన్నిసార్లు తిరిగారని అడిగితే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఇవ్వనంటే ఆయన అడిగారు. సో ఆర్టీఐ ద్వారా బ్రహ్మాండమైనటువంటి ప్రశ్నలు ఏమనెత్తుతున్నారు, సమాధానాలు వస్తున్నాయి. ఇది ఒకటే కాదు. ఆర్టీఐ ద్వారా నేనే బోల్డ్ సమాచారం సేకరించా. ఆంధ్రప్రదేశ్కి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఇస్తానన్న స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వలేదు, ఎన్ని నిధులు ఇచ్చింది, ఎన్ని ఇవ్వలేదు, ఎన్ని అబద్ధాలు ఆడింది, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు జనం సంక్షేమ పథకాలు ఎందుకు తీసుకోవట్లే. బట్ కౌశల్ అనే అతను మామూలు సెలబ్రిటీ కాదు, మీరు కూడా ఫాలో అయ్యానని చెప్తున్నారు. సో మామూలు సెలబ్రిటీ కానీ కౌశల్ గురించి 5K రన్లు కూడా తీశారు తెలుసా మీకు? ఏంటండి? కౌశల్ గురించి 5K రన్లు కూడా తీశారు, దేశ విదేశాల్లో రన్ తీశారు. మరి ఏదో క్యాన్సర్ గురించో ఎయిడ్స్ గురించో పారదోళ్ళని తీసే రన్లు కౌశల్ గురించి ఎందుకు తీసామని అడిగితే నేనేం చెప్తా, అభిమానం ఉంది కాబట్టి తీశారు. సో కౌశల్ ఏదైనా మాట్లాడితే విపరీతమైన వాల్యూ ఉంటుంది కాబట్టి చాలా మంది ఫాలో అవుతారు కాబట్టి ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఆర్టీఓ ప్రకారం అడిగారు, తప్పే ఉంది. తప్పేం లేదు. యా
సో కత్తి మహేష్ లైన్లో ఉన్నారండి, కత్తి మహేష్తో మాట్లాడుతూ. కత్తి మహేష్ నమస్తే. మహేష్ గారు నమస్కారం. నమస్కారం అండి. మహేష్ జీ కౌశల్ ఉన్నారు, బిగ్ బాస్ విన్నర్. అదేవిధంగా చంద్రమోహన్ గారు పిఎంఓలో ప్రదీప్ జోషి గారి దగ్గర సెఫాలజిస్ట్గా వర్క్ చేసే చంద్రమోహన్ కూడా లైన్లో ఉన్నారు. పిఎంఓ అడిగింది, పిఎంఓ ప్రకారం ఆర్టీఏ ప్రకారం ఇచ్చినటువంటి దాన్ని మీరు పోస్ట్ చేశారు ఫేస్బుక్లో. యా మూర్తి గారు. ఎస్ సార్. ఐఎమ్ ఇండిపెండెంట్ సెఫాలజిస్ట్ అండి. యా ఇండిపెండెంట్ సెఫాలజిస్ట్, నాట్ ఫ్రమ్ పిఎంఓ. బట్ మై ప్రదీప్ జోషి ఇస్ మై ఫ్రెండ్. ప్రదీప్ జోషి ఇస్ యువర్ ఫ్రెండ్. ఓకే. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. కత్తి మహేష్ చెప్పండి, ఆ కింద టిక్కర్ లో పిఎంఓ ఆఫీస్ అని మార్చండి. ఎస్ మహేష్. చెప్పండి, అడగండి సార్. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి మన కౌశల్ గారికి ఎలాంటి మెసేజ్ రాలేదు అని చెప్పి ఆర్టీఏ ప్రకారం వచ్చినటువంటి దాన్ని మీరు ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. అవును. సో ఇప్పుడు కౌశల్ గారు చెప్తున్నారు, చంద్రమోహన్ అని ఇండిపెండెంట్ సెఫాలజిస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో పనిచేసే ప్రదీప్ జోషి గారికి సన్నిహితంగా ఉంటారు, వారి నుంచి కాల్ మా నాయనకు మా నాన్నగారికి వచ్చింది. మా నాన్నగారికి ఆయన ఏం చెప్పారంటే, అవసరమైతే పిఎం దగ్గర తీసుకెళ్తాను, ఇలాంటి మంచి సెలబ్రిటీ లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని పిఎం దగ్గర తీసుకెళ్తానని చంద్రమోహన్ చెప్పారు. అయితే వాళ్ళ ఫాదర్ ఈయనకి మిస్కమ్యూనికేట్ చేశారనేది. ఇప్పుడు చంద్రమోహన్ కూడా లైన్లో ఉన్నారు, మీరు మాట్లాడతారా? అక్కర్లేదండి. ఇప్పుడు వాళ్ళ వాళ్ళే మిస్కమ్యూనికేషన్ అని చెప్తున్నాక మనం కొత్తగా డిఫెండ్ చేసుకోమనో లేకపోతే ఎక్స్ప్లెనేషన్ అడగం. ఓకే. ఇప్పుడు ఒక సెలబ్రిటీగా ఆయన మాట్లాడుతున్న మాటల యొక్క విశ్వసనీయత ఎంతవరకు ఉంది అనేది ఎవరికైనా డౌట్ వస్తుంది. మొదట్లో ఏదో నుంచి డాక్టరేట్ ఇస్తోంది అన్నారు. ఏంటప్ప బిగ్ బాస్ లో గెలిస్తే డాక్టరేట్లు ఇస్తారా అని ఎవరో దాన్ని కూడా వాళ్ళకి ఆ యూనివర్సిటీకి మెయిల్ చేయడం జరిగింది. అక్కడ డిపార్ట్మెంట్ నుంచి అసలు అలాంటి ప్రామిసింగ్ ఇవ్వలేదు ఎవరికీను, అయినా ఇట్లాంటి వాటికి మేము రెస్పాండ్ అవ్వము అనే ఒక మెయిల్ కూడా సర్క్యులేట్ అయ్యింది. ఓకే. ఆ తర్వాత ఈ పిఎంఓ నుంచి ఫోన్ వచ్చింది అంటే దెర్ ఇస్ అ పాసిబిలిటీ, దాన్ని పాసిబిలిటీ కాదని మనం అనలేము, కానీ దాన్ని నిజాలు తెలుసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది కదా. ఇప్పుడు ఇది పెద్ద సెలబ్రిటీ నిజానికి రీసెంట్ గానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బిగ్గెస్ట్ సోషల్ మీడియా సెలబ్రిటీగా ఆయనకు అవార్డు కూడా ఇచ్చింది. సో ఒక ప్రభుత్వం రికగ్నైజ్ చేసి ప్రజలు రికగ్నైజ్ చేశారు, ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్ లోకి ఇప్పుడు సెలబ్రిటీగా కౌశల్ వచ్చారు. అలాంటప్పుడు ఆయన మాట్లాడుతున్న విషయాలు అన్ని స్క్రూటీలో ఉంటాయి. అది అబద్ధం చెప్తారా, అవసరానికి అబద్ధం చెప్తారా, కావాలని అబద్ధం చెప్తారా, లేదు మిస్కమ్యూనికేషన్ అనేది తెలియాలి కదా జనాలకి. తప్పులేదు. కౌశల్ ఏమంటారు? మహేష్ గత్తి గారు నమస్కారం అండి, బాగున్నారా? యా బాగున్నాను కౌశల్ గారు. ఏం లేదండి, ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కడో ఊరు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక నార్మల్ లైఫ్ బతుకుతున్న వ్యక్తికి టీవీ ఫైవ్ నుంచి ఫోన్ వస్తే అది బయటకు వెళ్ళి అతను టీవీ ఫైవ్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్తారా, లేకపోతే టీవీ ఫైవ్ లో పనిచేస్తున్న మూర్తి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందని చెప్తారా? అతనికి మూర్తి గారు అనే వ్యక్తి తెలియనప్పుడు అతను డెఫినెట్ గా టీవీ ఫైవ్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్తారు. సో నేను చెప్పింది కూడా అదే, ఒక వ్యక్తి నాకు తెలియనప్పుడు, నాకు ఆ వ్యక్తి ఎవరో తెలియనప్పుడు, ఆ వ్యక్తి ఎక్కడి నుంచి చేస్తారో మా ఫాదర్ నాకు కమ్యూనికేట్ చేయడం వల్ల ఆ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది చెప్పడంలో తప్పేంటి? ఆయన ఏమన్నారంటే మిస్కమ్యూనికేట్ అయిందని చెప్పినప్పుడు ఇంకా మాట్లాడడం అవసరం అంటున్నా. మిస్కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు మనకి ఒక ఆఫీస్ ఒక వ్యక్తి తెలియనప్పుడు ఆ వ్యక్తి చేసిన ఆఫీస్ గురించి మనకి తెలిసినప్పుడు ఆ వ్యక్తి చేసిన ఆఫీస్ గురించి మనం మాట్లాడుకుంటాం. నేను మాట్లాడేది కూడా అదే. మీరు మాట్లాడింది కరెక్ట్ సార్. చంద్రమోహన్ గారు అసలు నేను పిఎంఓ ఆఫీస్ నాకు సంబంధం లేదు అంటున్నారు, ఇండిపెండెంట్ సెఫాలజిస్ట్ అంటున్నారు ఆయన. అదేనండి. ఇప్పుడు మా ఫాదర్ కి మూర్తి గారు. Yes, please. I would like to interrupt here. Please. Every weekly I used to send reports to Pratik Doshi on various subjects. Okay. I am independent sephologist. I regularly nene emanta ante Chandramohan garu. Yeah, I am not associating with the PMO. Yeah, nene emanta ante. But I work for PM. Prime Minister office PMO ku sambandhinchina website gaani, yeah, PMO app gaani unna nepadhyamlo ఈవెన్ మన్ కీ బాత్ లో నెక్స్ట్ వీక్ ఏం మాట్లాడాలని అడిగితే నాలాంటి వాళ్ళు కూడా సజెషన్స్ ఇస్తాం మేము. ప్రదీప్ జోషి గారికి మేము కూడా ఇన్పుట్స్ ఇస్తాం. ఓ జర్నలిస్ట్ గానే కాదు, కామన్ మ్యాన్ గా కూడా పిఎంఓకి చాలా కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు చాలా మంది. సో అలాంటి వాళ్ళందరూ పిఎంఓ అని చెప్పుకోకూడదు కదా. నేను అనేది కౌశల్ గురించో ఫాదర్ గురించో కాదు. మీరు బిగ్ బాస్ 4 సీజన్ పార్టిసిపెంట్ మనోజ్ తివారి, హీస్ ఫ్రమ్ బీహార్, నౌ హీస్ ఢిల్లీ బీజేపీ చీఫ్ అండ్ ఆల్సో ఎంపీ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ ఢిల్లీ. సార్ నేను కాదంటలే. ఇప్పుడు నేనేమన్నా అంటే నా మిత్రుడు కౌశల్ నా పక్కన కూర్చున్నారు, ఇంతసేపు మాట్లాడుకున్నాం. రేపు కౌశల్ ఎంపీ అయితే నేనే ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని నీలిమ గారి కంటే కూడా.
ఇప్పుడు నీలిమా గారు మళ్ళీ ఫీల్ అవుతారు, ఆయన పబ్లిక్ లైఫ్ లోకి వెళ్ళిపోయాడు, నాతో స్పెండ్ చేయడానికి ఉండదేమో పిల్లలతో అని. సో ఆయన మనోజ్ తివారీ అయినట్టే కౌశల్ ఎంపీ అయితే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతా. హలో, నేను అవంతిక మిశ్రా. హలో, దిస్ ఇస్ తరుణ్ భాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ 5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ 5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ 5 టాలీవుడ్.